అత్తమ్మ టీవీలో ఈరోజు స్పైసీ ఉల్లిపాయ ఆమ్లెట్ ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. రుచికరమైన ఈ ఆమ్లెట్ తయారీకి కావలసిన పదార్థాలు: ఒక ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఒక పచ్చిమిర్చిని బాగా చాప్ చేసుకోండి. అలాగే కరివేపాకు కొత్తిమీర చాప్ చేసుకోండి. ఒక గుడ్డు, ఒక టీ స్పూన్ కారం, అర స్పూన్ పసుపు, ఉప్పు రుచికి సరిపడా. బ్లాక్ పెప్పర్ పౌడర్, మిరియాల పొడి కొద్దిగా, నూనె ఒక టేబుల్ స్పూన్. దీనికి అల్యూమినియం ఆమ్లెట్ వేసుకునే పాన్ అయితే బాగుంటుందన్నమాట. దానికి వెడల్పాటి స్పూన్ కూడా తీసుకోండి. అన్ని పదార్థాలు ఆమ్లెట్ వేసుకోవడానికి రెడీగా పెట్టుకోండి. ఇప్పుడు ఆమ్లెట్ ఎలా తయారు చేసుకోవాలో నేర్చుకుందాం. ఒక బౌల్ తీసుకొని అందులో గుడ్డుని జాగ్రత్తగా పగలగొట్టండి. కొద్దిగా స్పూన్తో రౌండ్గా కొడితే గుడ్డు కరెక్ట్గా పగులుతుంది. గుడ్డు సొన్నని బౌల్లో వేయండి. దాన్ని బాగా కలియబెట్టండి, అంటే పచ్చసున తెల్లసున బాగా కలిసిపోవాలి. ఆ విధంగా బాగా బీట్ చేయండి. చూస్తారు కదా, రెండు బాగా కలిసిపోయి క్రీమ్ లాగా ఉన్నది. ఈ కన్సిస్టెన్సీ వరకు బాగా కలియబెట్టండి. ఇది ఎంత బాగా మిక్స్ చేస్తే ఆమ్లెట్ అంత టేస్టీగా వస్తుంది. బాగా మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు వేరే బౌల్ తీసుకొని అందులో ఒక టీ స్పూన్ కారం, అలాగే మీ రుచికి సరిపడా ఉప్పు, అలాగే ఒక చిటికెడు మిరియాల పొడి. మిరియాల పొడి వేస్తే మరింత రుచిగా స్పైసీగా ఉంటుంది. అర స్పూన్ పసుపు వేసి ఆ తర్వాత తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర ముక్కలు వేయండి. అవన్నీ బాగా కలిసేలాగా చేతితో కలిపెట్టండి. బాగా నొక్కుతూ, అంటే పిండుగు ఫింగర్స్తో మొత్తం అన్నీ బాగా కలిసేలాగా కలిపెట్టండి. చూస్తారు కదా మూవీ క్లిప్లో చూపిస్తున్నా, మొత్తం అన్నీ కలిపేలాగా మిక్స్ చేయండి. ఇది ఎంత బాగా కలిస్తే ఆమ్లెట్ అంత టేస్టీగా వస్తుంది. ఇప్పుడు ఈ మిక్సర్ రెడీ అయింది. ఆ ఉల్లిపాయ మిక్సర్లో ముందు నిలబెట్టుకొని పెట్టుకున్న గుడ్డు సొన వేయండి. గుడ్డు సొన మొత్తం వేసి అప్పుడు ఈ ఉల్లిపాయ మిశ్రమం, గుడ్డు సొన రెండు బాగా కలవాలన్నమాట. ఆ విధంగా బాగా ఒక స్పూన్ తీసుకొని గుండ్రంగా తిప్పుతూ బాగా కలియబెట్టండి. చూసారు కదా, ఫాస్ట్గా రౌండ్గా తిప్పుతూ కలియబెడితే ఈ గుడ్డు సొన ఉల్లిపాయ పచ్చిమిర్చి మిశ్రమం బాగా కలుస్తుంది. ఈ బీట్ చేయడంలోనే ఆమ్లెట్ పొంగుతుందన్నమాట. ఎంత బాగా మనం మిక్సర్ రెడీ చేస్తే ఆమ్లెట్ అంత బౌన్సీగా వస్తుంది. చూసారు కదా, బాగా కలియబెట్టి ఉంచాము. ఇప్పుడు స్టవ్ వెలిగించి అల్యూమినియం పాన్ పెట్టండి. అల్యూమినియం పాన్ ఒక నిమిషం పాటు వేడి చేయండి. ఆ తర్వాత దానికి ఒక టేబుల్ స్పూన్ నూనె వేయండి. నూనె వేసి అది పానంగా పరుచుకునేలాగా ఒకసారి కలియబెట్టండి. పాన్ చేత్తో కలియబెడితే బాగా పరుచుకుంటుంది.
ఆ తర్వాత ఆ నూనె వేడైందో లేదో కొంచెం ఆమ్లెట్ ముక్కలు వేసేస్తే అది వెంటనే పైకి పొంగిందంటే నూనె బాగా కాగిందని అర్థం. ఇప్పుడు ఆమ్లెట్ మిశ్రమాన్ని వేసుకోండి, మధ్యలో ఒకేసారి పోర్ చేయండి. ఆమ్లెట్ మిశ్రమం అంతా వేసుకొని స్పూన్తో కొద్దిగా స్ప్రెడ్ చేయండి. స్ప్రెడ్ చేసేటప్పుడు జాగ్రత్త అది బ్రేక్ అవ్వకుండా చూసుకోండి. మీరు ఎంత పెద్దగా స్ప్రెడ్ చేయగలిగితే అంత పెద్దగా స్ప్రెడ్ చేయండి. ఇది మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. చూసొచ్చు అది పాన్ని తెలకొడితే, అంటే పాన్ని తిప్పుతూ ఉంటే ఆమ్లెట్ కూడా పాన్కి అంటుకోకుండా తిరగాలి. అది అప్పుడు కరెక్ట్గా కరెక్ట్గా మనం ఆమ్లెట్ చేసుకున్నట్టు అర్థం. చూసారు కదా మూడు టేప్లో పాన్తో పాటు ఆమ్లెట్ కూడా మూవ్ అవుతుంది, అంటే మనం కరెక్ట్ హీట్లోనే ఆమ్లెట్ని కాల్చుకున్నట్టు అర్థం. మీడియం ఫ్లేమ్లో వేయించుకోండి. ఇప్పుడు బాగా క్లియర్గా తెలుసుకోండి కదా ఆమ్లెట్ బాగా ఉడుకుతుంది. ఇప్పుడు అడుగును చెక్ చేయండి, అంటే గోల్డ్ కలర్లోకి మారింది అంటే తిప్పుకునే టైం దగ్గర పడింది అని అర్థం. గోల్డ్ కలర్లోకి మారింది కదా, ఇప్పుడు దాన్ని వేరే సైడ్ తిప్పండి. మరి మారిపోకుండా చూసుకోండి, కొంచెం బ్రౌనిష్లోకి వస్తే అని తిప్పండి. ఒక నిమిషం పాటు అలాగే కుక్ చేసుకోండి. దాని మీద కొంచెం ఒక చిన్న స్పూన్ నూనె వేయండి, ఇది ఆప్షనల్. అర్థం లేదంటే ఒకసారి మళ్ళీ బాగా కలిపి దాన్ని ఒక ప్లేట్లో తీసుకోండి. అంతే, ఎంత రుచికరమైన స్పైసీ ఆనియన్ చిల్లీ కర్రీ ఆమ్లెట్ రెడీ అయింది. ఇది ఎంత టేస్టీగా ఉంటుంది. దీన్ని రసం సాంబార్ వేడివేడంగా తీసుకుంటే ఎంతో రుచిగా ఉంటుంది. ఈ ఆమ్లెట్ మీరు కూడా వేసుకొని ఫీడ్బ్యాక్ పంపించండి. మరిన్ని రెసిపీస్కి అత్తమ్మ టీవీ సబ్స్క్రైబ్ కాబట్టి ధన్యవాదములు.